తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అండగా నిలిచారు. 25,000 రూపాయలు బట్టలు బియ్యాన్ని చిన్నారులకు అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కంచర్ల గ్రామానికి చెందిన దేవళ్ల వెంకటి 10 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. తన భార్య సుశీల, వారి కుటుంబం పోషణను, చిన్నారుల ఆలనాపాలన చూసే తల్లి సుశీల కూడా ఇటీవలే హఠాన్ మరణం చెందడంతో కూతురు కొడుకు అనాథలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మానవతా దృక్పథంతో ముందుకొచ్చి చిన్నపిల్లలను ఆదుకోవడానికి తనవంతు సహాయంగా 25,000 నగదు, 100 కిలోల బియ్యం, దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ, అభన్ శుభం తెలియని చిన్నపిల్లలు ఇంత చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందని తెలిపారు. వారికి అన్ని వేళలా అండగా ఉంటామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్, సిఐ బన్సీలాల్, వీర్నపల్లి ఎస్ఐ రామచంద్రం, ఎల్లారెడ్డిపేట ఎస్ఐ వెంకటకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సార్ నమస్తే. నాకు ఎప్పటికీ వాళ్ళకు రుణం తీసుకోలేదు.